విశాఖ జిల్లా సబ్బవరం మండలం దేవీపురంలో ఆ ప్రత్యేక శక్తి పీఠాన్ని సాక్షాత్ బాలత్రిపుర సుందరి ఆదేశాల మేరకు స్థాపించిన దేవీపురం గురూజీ పూజశ్రీ అమృతానందనాద సరస్వతి జన్మదిన వేడుకలు 26/9/2020 తేదీ నాడు గురుమాత అన్నపూర్ణమ్మ సమక్షంలో శాస్త్రుతంగా జరిగాయి. విశాఖపట్నంలో నివసించిన గాంధేయవాది శ్రీ నిష్టల నరసింహారావు లక్ష్మీ నరసమల నరసాయమలకు ప్రథమ పుత్రునిగా 26/9/1934 నాడు జన్మించిన శ్రీ నిష్టల ప్రహ్లాద శాస్త్రి ఆంధ్ర యూనివర్సిటీలో ప్రముఖ తత్వవేత్త స్వామి జ్ఞానానంద బోధనలో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ లో ఎంఎస్సి పట్టా పొంది బొంబాయిలో డాక్టరేట్ బిరుదు సంపాదించి భారత అణుశాస్త్ర పితామహులు హోమీ బాబా సారథ్యంలో టిఐఎఫ్ఎఫ్ఆర్ టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ లో 25 సంవత్సరాలు అణుశాస్త్ర విభాగంలో పనిచేస్తుండగా బాలత్రిపుర సుందరి తనకు ఒక ఇల్లు కట్టమని ఇచ్చిన ఆదేశాల మేరకు 10 ఏళ్ల ముందుగానే స్వచ్ఛంద పదవి విరమణ చేసి 1983 నుండి అమ్మవారి ఆజ్ఞానుసారం 1994 వరకు శ్రమించి ప్రపంచంలోనే ప్రప్రథమ శ్రీ యంత్ర మహామేరు 108 ఖడ్గమాల దేవతలతో నిర్మించారు. पूनाहुतिम उत्तमां जुहोति सर्वं वै पूनाहुतिः अस्यामेव प्रतिष्ठति. माला सहित श्री गुरु परमेश्वराय नमो नमः. చెప్పండి. ఇతః పూర్వం ప్రాణబుద్ధి దేహధర్మ అధికారతః జాగ్రత స్వప్న సుషుప్తి అవస్థాసు మనసా వాచా కర్మణ హస్తాభ్యాం పద్భ్యాం ఉదరేణ బ్రహ్మాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. సందర్భంగా చాలా కార్యక్రమాలు జరిగాయి. దేశ విదేశాల నుంచి అనేక మంది భక్తులు కూడా రావడం జరిగింది. ఈ దేవీపురం ట్రస్ట్ నుంచి సెక్రటరీ రమా గారిని అడిగి ఈరోజు కార్యక్రమాల సరళిని తెలుసుకుందాం. శ్రీమాత్రే నమః. నేడు అమృత జయంతి అని చెప్పేసి మేము ఇక్కడ జరుపుకుంటూ ఉంటాము. మా గురుజీ శ్రీ అమృతానందనాథ సరస్వతి వారి జన్మదిన సందర్భంగా ప్రతి ఏడు ఈ రకంగా జరుపుకుంటాము. ఇందులో విశేషంగా గురు పౌర్ణమి నుండి ఆయన శిష్యులు ఎవరైతే ఉన్నారో, దేశ విదేశాల్లో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా గురుపాదుక మంత్రం ఏదైతే ఆయన ఇచ్చారో అవన్నీ కూడా జపిస్తూ అన్ని రోజుల నుంచి చేసిన జప సంఖ్య ఇక్కడికి మాకు పంపిస్తారు. ఆ సంఖ్య ప్రకారంగా ఇక్కడ గురు అమృత జయంతి హోమం ఇక్కడ చేస్తాము. ఉదయం నుండి కూడా విశాఖపట్నం నుండి వచ్చిన శిష్యులు ఎవరైతే ఉన్నారో జపము తర్పణాలు యంత్ర పూజలు చాలా చక్కగా నిర్వహించారు. ఆయన ఏదైతే విద్య నేర్పించారో ఆ విద్యని అందరూ కూడా ఇక్కడ అమ్మవారికి ఆయనకి అర్పించుకున్నారు. తర్వాత మధ్యాహ్నము ఇక్కడ గురు పాదుకలకి ఇక్కడ పూజ చేసుకోవడం జరిగింది. ఇది కామాఖ్య గురుపీఠం. ఇక్కడే గురుగారికి అమ్మవారి దర్శనం అయినది 1983లో. అయితే విశేషంగా ఈ సంవత్సరంలో ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శ్రీ విద్య అందరికి నేర్పించాలనే తపన ఏదైతే ఉన్నదో ఆ తపనని కేవలం కొద్ది మందికే కాకుండా
దేశ విదేశాల్లో ఉన్నటువంటి అందరికీ కూడా అందాలి ఈ విద్య అని చెప్పి ఉద్దేశంతో శ్రీ విద్య ఆన్లైన్ కోర్సులు ఈ రోజు నుంచి ప్రారంభం చేశాము. అది ఈసారి ఫస్ట్ బ్యాచ్ లోని 16 మందిని ఎంపిక చేసుకుని దాదాపు 700 మంది అప్లికేషన్స్ వస్తే వారి నుంచి 16 మందిని సెలెక్ట్ చేసి వారికి ఈ ఫస్ట్ ఈ బ్యాచ్ గా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఇంటి వద్దనే కూర్చుని శ్రీ విద్య అంటే అమ్మవారిని ఉపాసించుకునే విద్య వాళ్ళు నేర్చుకోగలుగుతున్నారు. ఎంతో అద్భుతమైన విషయం ఇది. 13 దేశాల నుంచి 700 మంది దీనికి ఈ కోర్సుకి చేర్తామని చెప్పి సప్లై చేయగా వారి నుండి 16 మందిని ఎంపిక చేసుకున్నాము. 6 దేశాల నుండి 11 నగరాల నుండి కూడా ఈ 16 మంది ఉన్నారు. ఈ 16 మంది కూడా ఈ శ్రీ విద్య ఆన్లైన్ కోర్సు మొదట వారు నేర్చుకుని వారి నుండి తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారంగా అప్పుడు ఈ శ్రీ విద్య అనేది కోర్సు అనేది అందరికీ కూడా మేము ఓపెన్ చేస్తాము. ఈ రకంగా గురుజీ తరపు ఆశయము నెరవేర్చాలనే ఉద్దేశంతో ఈ సంకల్పం మేము చేయడం జరిగింది. ఈ వివరాలు మరిన్ని వివరాల కోసం మా వెబ్సైట్ ని మీరు సంప్రదించగలరు. శ్రీమాతే నమః. శ్రీ గురుభ్యో నమః.